రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాస ప్రార్థన జయ జీవితం అనే అంశం మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఎ విక్టోరియస్ లైఫ్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్ ముఖ్యంగా సేవ చేసే వారికి చాలా తోడ్పడుతుందని యేసుతో నా పైన ద ఎక్స్పీరియన్సెస్, మై జర్నీ విత్ జీసస్, దేవుడు నన్ను నడిపిన విధానాన్ని నేను ఐఎమ్ అన్ఫోల్డింగ్. ఎందుకంటే నేను అన్ని డైరీస్ అన్నీ మెయింటైన్ చేసినాను కాబట్టి నాకు దేవుడిచ్చిన దర్శనం, దాని నెరవేర్పు అన్నీ చెప్తున్నాను. మీరు సమయం తీసుకొని వస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎంతో ఆశీర్వదిస్తాడు. చాలామంది అంటే ప్రభు లేని వారికి ఎంత దౌర్భాగ్య స్థితి. కాబట్టి యేసును ఎరిగిన వారం మనం ప్రతి ఒక్కరికి ప్రభు గురించి చెప్పాలి, అది మన బాధ్యత. దేవుని స్తోత్రం. ఎన్ని ఉన్నా యేసు లేనిది అన్నీ సున్నా. కాబట్టి ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాము, తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈ 40 శుక్రవారాలని దేవుడు నాకు ఎందుకు బయలుపరిచినాడు, తప్పకుండా ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఉపవాస ప్రార్థన గురించి ప్రసంగాలను చేయాలి సంఘానికి. నువ్వు ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన ఏంటి ప్రభు, 40 ప్రసంగాలు ఉపవాస ప్రార్థన గురించి ఏం చేయాలి? నీకు అడుగు అడుగున నేను బయలుపరుస్తానన్నాడు దేవుని స్తోత్రం. వారం వారం నేను నీతో మాట్లాడతాను, ఆ మాటలను నా ప్రజలకు నువ్వు అందించాలి. ఉపవాస ప్రార్థనను పటిష్ఠితం చేయాలి. ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవటం అసలు. ప్రతి కుటుంబంలో దేర్ ఇస్ గోయింగ్ టు బి మెరకల్స్. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబంలో ఇంకా ఈడు మీరిపోయిన బిడ్డలకు వివాహాలు, విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడతాయి, తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు, మరి అనేకులను సేవ దర్శనంతో లేవనెత్తబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ ఫేస్ లిఫ్ట్ టు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. చక్కగా రూపురేఖలు అన్నీ కూడా మారిపోతుంది, సంఘం యొక్క రూపురేఖలు కూడా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీని కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించాలి. అలాగే మీరు ఇది ఒక సిద్ధపాటుతో రావాలి. అంటే ఈ దినాన్ని మీరు శుక్రవారము దేవుని సన్నిధిలో మీరు ఏమనుకోవాలంటే, దేవా నాకు ఈరోజు భోజనం వద్దు, నీవే కావాలి అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు వద్దయ్యా ఈరోజు, నాకు ఏ రుచికరమైన వంటకం నాకేం వద్దు, నీ ప్రశస్తమైన వాగ్దానాలే నాకు రుచికరంగా ఉండాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీవే కావాలి అంతే. ఐ డోంట్ వాంట్ ఫుడ్ టుడే, నేను భోజనం కంటే ఎక్కువ నేను ప్రేమిస్తాను అని ప్రతి శుక్రవారం ఇలాగ మీరు ప్రతిష్ఠించుకొని మరి దేవుని సన్నిధికి మీరు వచ్చేయాలంతే, పరిగెత్తుకొని వచ్చేయాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుస్తుంది, ఆశపడుతుంది, అలాగొచ్చేయాలి. అందుకే నేను ముందే వచ్చేస్తాను. సో డోంట్ మిస్, మీరు వచ్చి దేవుని సన్నిధి మీరు అనుభవించాలని మేము కోరుతున్నాం. అక్షరార్థమైన ఆహారం కొరకు దినమంతా, కొందరు దినమంతా వండుతూ ఉంటారు, అది అర్థం కాదు. ఎంత వంట ఎంత వంట. ఈ దినాల్లో డాక్టర్స్ అంటున్నారు ఎక్కువ తినకండి, మీరు అధిక బరువు ఉంటే ఇబ్బంది పాలవుతారు. ట్రై టు స్లిమ్ డౌన్, కట్ డౌన్ యువర్ వెయిట్. అవును, మీరు అధిక బరువుతో ఇబ్బంది పడకుండా
ఇది మీ బరువు తగ్గించడానికి కూడా మంచి మార్గం. దేవుని స్తోత్రం. అంటే యు కెన్ అంటే శరీరం తగ్గి ఆత్మల గొప్ప అభివృద్ధికి మంచి అవకాశం. కాబట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా మనం వెతికి దాన్ని నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు సీ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టు ద ట్రెజర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు ఆశీర్వదింపబడతావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆదికాండం 12:2 ఉంది, యుల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ మెనీ పీపుల్. చాలామందికి ఆశీర్వదింపబడాలనే ఆశ. నాకైతే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. వీ షుడ్ బి బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ మెనీ పీపుల్. అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దోచుకున్నాడు ఒకడు. వాని పేరేంటి? సాతాను. వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనము చేసేవాడు. మరి వాడు దోచుకున్నాడు. ఇప్పుడు వాని చేతిలో నుండి మనము ఆశీర్వాదాలన్నీ తిరిగి లాక్కోవాలి. లాక్కోవాలంటే వానికంటే బలము మనకు ఉండాలి. ఒక బలవంతుడు వచ్చి నీకున్న మరి బంగారం లేక నీకున్న విలువైనవి దోచుకుంటే, మరి వాని దగ్గర నుండి తిరిగి నీకు దోచుకోవాలంటే, నువ్వు పొందుకోవాలంటే వానికంటే ఎక్కువ బలం కావాలి. అది వాక్యంలో ఉన్నది. ఆ మాట మీకు చూపెట్టాలి. మార్క్స్ వార్త 12:29 ఈ మాటను చూడండి. మార్క్ 3:27. ఒకడు బలవంతుడైన వాణ్ణి మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చు. ఈ బలవంతుడు, నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నాడు, ఈ బలవంతుడు ఎవడగాడు? సాతాను. వాడు అందరినీ దోచుకున్నాడు. దోచుకొని దోచుకొని వాళ్ళ ఇల్లు నింపుకున్నాడు. ఇప్పుడు నీవు ఆ బలవంతుని కంటే బలం పొందుకోవాలి. అవును, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడు కం ఆ బలం పుంజుకొని ఈ బలవంతుని లోకాధికారి నేను జయించి వాడు దోచుకున్నవన్నీ కూడా తిరిగి నువ్వు పొందుకోవాలి. అందుకే ఉపవాస ప్రార్థనలో రెస్టరేషన్ అంటే సమకూర్చబడటం ఉంటుంది. అంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీవు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. ఏవేవైతే పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి నీకు సమకూరుస్తాడు. అది ఉపవాస ప్రార్థనలో నీకున్న గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం. కాబట్టి నీ జీవితంలో మరి నువ్వు ఒకవేళ ఓడిపోయినావంటే తిరిగి దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడని నువ్వు నమ్మాలి. క్రీస్తు స్వభావంతో నీవు నింపబడాలి. ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా నీవు ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటున్నావు. చూడండి, కొందరు ఊరికే భయపడుతుంటారు, డిప్రెషన్ అంటారు. నన్ను అడిగితే క్రైస్తవులకు డిప్రెషన్ ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. ప్రాణం పోతే చాలని మనం అనకూడదు. నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను, నేను బ్రతుకుతాను, నేను దేవుని సేవ చేస్తాను. ఎందుకంటే కీడు, నాశనము లేక పతనము లేక నష్టము లేక వ్యాధి, రోగము, బాధ ఇవన్నీ కూడా సాతానుడు మరి నీ జీవితంలోకి తీసుకుని వచ్చి నిన్ను నిరాశపరిచి నీ శక్తి అంతా కూలగొట్టి పనికిరాని వ్యక్తిగా చేసేస్తాడు. కానీ ప్రభువులో నువ్వు మహాశక్తిని తిరిగి పొందుకోవాలంటే తప్పకుండా వేరొక ఆయుధము సాతానుతో పోరాడడానికి మరేముంది? దెర్ ఇస్ నో అదర్ ఇంప్లిమెంట్ విచ్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ఫాస్టింగ్ ప్రేయర్. అందుకే సాతాను శక్తులను పడగొట్టడానికి ఉపవాస ప్రార్థన గొప్ప యుద్ధోపకరణమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు మంత్రశక్తులకు భయపడుతూ ఉంటారు, తంత్ర శక్తులకు భయపడుతుంటారు. గొప్ప గొప్ప విశ్వాసులు, దైవ సేవకులు కూడా భయపడుతుంటారు. ఏదో చేసినారు నాకు, నాకు విరుద్ధంగా ఏదో చేసినారు, నేను ఇక చచ్చిపోతాను అంటే అది వారి బలహీనతకు రుజువై ఉన్నది. ఏ మంత్రశక్తి ఉపవాస ప్రార్థన చేసే వారి మీద ప్రయోగము చేయలేదు. ఆల్ వెపన్స్ విల్ ఫెయిల్. ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడి ఏ విధ ఆయుధము వర్ధిల్లు.
ఎందుకు అన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసేవారు దేవుని శక్తితో నింపబడతారు, క్రీస్తు శక్తి వారి మీద నిలుస్తుంది. ఎందుకంటే వారు ఆహారాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిని కోరుతున్నారు, క్రీస్తు స్వభావంతో నింపబడుతున్నారు, క్రీస్తును మరి సేవిస్తున్నారు, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి వారి మీద ఏది కూడా ప్రయోగము పనికిరాదు. అందుకే ఆ చీకటి శక్తి అంతా కూడా మరి నిష్ప్రయోజనమైపోతుంది, కాలిపోతుంది, భస్మమైపోతుంది. మరి వాక్యంలో చూసినప్పుడు దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఉపవాస ప్రార్థన చేసేవారు మరి దేవుని యేసుప్రభు యొక్క సన్నిధితో, యేసుప్రభు యొక్క ప్రసన్నతతో నింపబడతారు. కాబట్టి వారు సాతాను యొక్క పన్నాగాల మీద విజయం పొందుతారు. చూడండి, రాజకీయ మార్గంలో ఉపవాసం చేస్తారు, నిరాహార దీక్ష అని అంటారు కదా, వారు ఉపవాసం చేస్తారు. అలాగే మనం చూసినప్పుడు స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ కూడా మరి చాలా పర్యాయములు ఉపవాసించినాడని మనం చరిత్రలో చూస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కొరకు కూడా పొట్టి శ్రీరాములు అనే దేశ నాయకుడు, ఆయన కూడా ఉపవసించి ప్రార్థన చేసి తన ప్రాణం అర్పించినాడు. ఇవన్నీ మనం వింటాం. ఋషులు కొందరు తపస్సు చేస్తారు, చాలా కఠినమైన తపస్సు చేస్తారు కార్య సాధన కొరకు. వారు మేకుల మంచం మీద పండుకుంటారని, శరీరాన్ని గాయపరుచుకుంటారట, నల్లగొట్టుకుంటారని. ఎందుకంటే వారికి ఒక సాధన చేయాలి, ఒక గమ్యం చేరాలి, వారు అలాగ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు జీవరాశులు కూడా ఉపవసిస్తాయంట. యోనా గ్రంథంలో మనం చూస్తాం పశువులు సహితము ఉపవసించిందని. జీవరాశులు కొన్ని గుహల్లోకి వెళ్ళి 3-4 నెలలు కొన్ని మృగాలు జంతువులు ఉపవసిస్తాయంట. అంటే దేర్ స్టైల్ ఆఫ్ లివింగ్. అంటే మరి మనుషులమైన మనం, అంటే దేవుని రూపంలో సృజింపబడిన మనం కూడా ఉపవసించి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని తప్పకుండా వెతకాలి. చాలా కుటుంబాల్లో శాపం ఉంటుంది, తరతరాల నుండి వచ్చే శాపం. ఉసురు అనే పదం మీరు విన్నారో లేదో, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆదికాండం 16వ అధ్యాయం. ఉసురు, నా ఉసురు నీకు తగులును గాక అంటది షారై. అంటే ఇలాంటివి కుటుంబాలు మరి పైకి రాకుండా, అంటే అణచివేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏదో శాపం, తరతరాల నుండి వచ్చే శాపం, పితరులు చేసిన పాపం, అది తరతరాలు వచ్చేస్తుంది. కొన్నిసార్లు కొందరిని బాధ పెట్టి వారి మనసులో ఉన్న ఆ బాధ అంతా మనం చేసే ప్రయత్నాలకు అడ్డుగా ఉంటుంది. ఇవన్నీ తొలగిపోవాలంటే, ఇవన్నీ తొలగిపోయి నీ మార్గము సరళం కావాలి, నీ మార్గం మీద దేవుని వెలుగు కుమ్మరింపబడాలంటే తప్పకుండా అది ఉపవాస ప్రార్థనకే సాధ్యం. దేవుని స్తోత్రం. హఠాన్ మరణాలు, మరి తీరని వ్యాధులు, అనుకోకుండా సమస్యలు, మరి అపాయాలు, ఇవన్నీ కూడా తరిమి కొట్టేది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాలను దోచుకుంటాడు సాతాండ నేను చెప్పాను. ఆ దోచుకునే వాణ్ణి మరి అణిచివేయాలి, వాణి ప్రయత్నాలన్నీ నిష్ఫలం చేయాలంటే డెఫినెట్లీ యు హావ్ టు సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని స్తోత్రం. మరి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? అపవాది క్రియలను లయపరచడానికి. 1 యోహాను 3:8 అండి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష ఆయన. అంటే అపవాది క్రియలను మట్టు పెట్టడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఆ ప్రభు యొక్క మహాశక్తి ద్వారా మరి తనను నమ్మిన బిడ్డలకు కూడా అలాంటి శక్తినిచ్చి అపవాది క్రియలు లయం చేస్తున్నాడు. లూకాసువార్త 10:18 యేసుప్రభు తన శిష్యులతో ఒక మాట అంటున్నాడు. చూడండి, Luke 10:18, సాతానుడు ఆకాశము నుండి మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిను. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు దేనికి భయపడరు అన్నమాట. అంటే ఒక అద్భుతమైన దైవశక్తితో నింపబడతారు కాబట్టి
దేని భయపడు. ఉపవాస ప్రార్థన లేదు, ప్రార్థనా శక్తి లేకుంటే సొంత నీడకు కూడా భయపడదాం. పిల్లి కొద్దిగా అడ్డం పోతే భయపడతాం, లేక నిమ్మకాయలు ఎవరో వాకిట్లో పెడితే భయపడదాం, ఏదో ఒక నీడ కనబడితే భయపడతాం. అయ్యో అయ్యో ఎన్ని భయాలు! ప్రతి భయం నుండి విడిపిస్తుంది ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు గెట్ సో మచ్ కరేజ్. అందుకే భక్తులు ఉపవసించి ప్రార్థన చేసినారు, ఉపవసించి దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి పాములను, తేళ్లను అణగద్రొక్కడానికి శత్రు బలమంతటి మీద, పాములేంటి తేళ్ళేంటి, నిజంగా పోయి పామును తొక్కారు మీరు అంటే మీకు అంత విశ్వాసం ఉంటే తొక్కితే ఏం కాదు, కానీ తేలిని పట్టుకుంటే కూడా ఏం కాదు ఇఫ్ యువర్ ఫెయిత్. ఎందుకంటే ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. అంటే పాములు తేళ్ళంటే నీకు హాని చేసేవి ఏదైనా కానీ ఉంటే అవి పనిచేయవు అని అర్థం అంతే. తర్వాత శత్రుబలమంతటి మీద, అంటే సాతాను యొక్క బలమంతటి మీద. శత్రు ఎవరు? మనకు సాతానుడే. ఆ సాతాను బలమంతటి మీద మనకు అధికారము ఇచ్చి ఉన్నాం. హల్లెలూయా పదేవ. అందుకే నువ్వు అధికారం గల వ్యక్తిగా ఉండాలి. పరలోకంలోనూ భూలోకంలో సర్వాధికారం యేసుప్రభుకి ఇవ్వబడింది, కానీ మనకెందుకు అధికారం లేకుండా మనం ఎందుకు వ్యసనపడాలి, ఎందుకు బాధపడాలి, నీరసించిపోవాలి? మనం వాడడం లేదు. నీ దగ్గర ఒక మంచి బలమైన ఆయుధం ఉంది, కానీ నీవు వర నుండి తీసి ఆ ఆయుధాన్ని వాడకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే ఉపవసించి ప్రార్థన చేసేవారికి దేవుడు అట్టి మహాశక్తిని అనుగ్రహిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు తానే మీ కాళ్ళ క్రింద సాతానును చితుక త్రొక్కించు. Romans 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించు. అంటే యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ ద డెవిల్, ఓవర్ ద ఈవిల్, ఓవర్ ద డార్క్నెస్, ఓవర్ సిన్. పాపం మీద ప్రభుత్వం నీకుంటుంది. ఏ పాపం నేను లొంగదీసుకోలేదన్నమాట. సాతానుడు విశ్వాసులను పడగొట్టాలంటే పాపము చేత భ్రమపరుస్తూ ఉంటాడు కదా. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, పాపము, ఇవన్నీ కూడా నిన్ను ఆకర్షించి దేవుని నుండి వేరు చేస్తుంది. దేవుని నుండి వేరైపోతాం అన్నమాట. దేవునికి దగ్గర చేర్చేది ఏంటి? ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అంటే దేవునితో వసించడం, టు బీ విత్ ద లార్డ్. అంతే, టు బీ విత్ ద లార్డ్. నాకైతే ఇప్పుడు ఎప్పుడు మళ్ళా శుక్రవారం వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంకా వేరే పని పాటలు పెట్టుకోకుండా గమ్మున ఉదయం నుండి ఇక్కడికి వచ్చే వరకు దేవునిలోనే ఉంటాను. ఏ ఫోన్ కాల్ కానీ ఏది కానీ అటెండ్ చేయకుండా, మరి కొన్ని కార్యాలు ఆఫీస్లో ఉంటే ఫోన్ ద్వారా చెప్తాను. తగినంతా ఐ వుడ్ లైక్ టు బీ విత్ ద లార్డ్. అవును, ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ విత్ ద లార్డ్. చూడండి, నువ్వు ప్రేమించే వ్యక్తికి నీవు ఎంత విలువైన సాధనము బహుమానంగా ఇచ్చినా అంతకంటే వారు కోరేది ఏంటంటే నువ్వే వాళ్ళతో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేదు లేదు, నీకు 10,000 రూపాయలు ఇస్తాను, నేను వెళ్ళొస్తాను బాయ్ అంటే 10,000 ఎవరికి కావాలా, నువ్వే నాకు కావాలంటారు కదా. అలాగే నువ్వు యేసు ప్రభువును నిజంగా ప్రేమిస్తే నీవు ప్రభుత్వనే ఉండడం, ఉపవసించడం అంటే టు డ్వెల్ విత్ హిమ్, ఆయనతోనే కాలం గడపడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేం సిస్టర్, మరి ఇంట్లో పనులేమో బోలెడు ఉంటాయి, మీరేమో ఆయనతో కాలం గడపాలంటే? అవును, మరి టేక్ సమ్ టైమ్ అవుట్. ఎప్పుడు ఈ లోకం కొరకే నువ్వు ప్రయాసపడతావు, కొద్దిగా సమయం తీసుకో, దేవునితో గడుపు. వాక్యము, ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన చేస్తానికి వీలవుతుంది. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడే నీ హృదయము మెత్తగైపోతుంది, మోకరించగానే కన్నీళ్ళు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ యు గెట్ ద ప్రేయర్స్, టియర్ఫుల్ ప్రేయర్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇన్ని వారాల ముందు చెప్పాను, అత్యధికమైన తిండి తిన్నాక మరి కన్నీటి ప్రార్థన రాదా అండి? బేవరింపులు వస్తాయి. కుతికేదాకా తిన్నాక మరి బేవరింపులు కాకుండా ఏమొస్తుంది? మళ్ళీ నిద్ర వస్తుంది, మళ్ళీ ఇంకా అదమరిచి నిద్రపోతావు, భారం ఉండదు, ఆత్మలో తీవ్రత ఉండదు, తర్వాత దేవుని మీద ధ్యాస ఉండదు. తర్వాత ఒకవేళ తిని
వాక్యంలో నువ్వు తిని మదించి దేవుడు ఎవరని అడుగుతావేమో, కాబట్టి కొద్దిగా నీ శరీరాన్ని నియంత్రణలో ఉంచుకొని దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించి, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించి, పరిగెత్తుకుని ఆలయానికి వచ్చి తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేసి దేవుని వాక్కులు దేవుని సేవకుల ద్వారా వినడం అది ఎంత ఆశీర్వాదకరం నీకు నీ కుటుంబానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధిపరచును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ ఫాస్టింగ్ ప్రేయర్. ద మోస్ట్ పిటియబుల్ ప్లైట్ ఇన్ టుడేస్ వరల్డ్, అంటే ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో ఉపవాస ప్రార్థన గురించి బోధించడం కానీ, మరి ఉపవాస ప్రార్థనకు మరి జనాలను ఆ దినాన్ని ప్రతిష్ఠించి పిలవడం కానీ జరగడం లేదు. ఎందుకంటే నాయకులే ఉపవసించడం లేదు. ఉపవాస ప్రార్థన నడిపించాలంటే నాయకులు కూడా ఉపవాసము చేయాలి కదా, వారికి ఎక్కడ సమయం లేదు, వారికి వీలు కావడం లేదు. కాబట్టి ఉపవాస ప్రార్థన సంఘాల్లో జరగడం లేదు. అలాగైతే దేవుడు మనల్ని ఎంత ప్రేమించి మరి ఇలాగ ఉపవాస ప్రార్థనలు మనల్ని నడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి తప్పకుండా ఉపవాస ప్రార్థన శక్తి ప్రతి విశ్వాసి కూడా పొందుకోవాలని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎప్పుడెప్పుడు ఉపవసించాలి, ఎందుకు ఉపవసించాలి, ఎలా ఉపవసించాలి, ఉపవసిస్తే ఎన్నెన్ని దీవెనలు, ఇవన్నీ కూడా మనం క్రమక్రమంగా నేర్చుకుంటాం. ముఖ్యంగా నీవు ఆత్మీయ జీవితంలో నీరసించిపోయినప్పుడు వెంటనే ఉపవాసంలోకి దిగాలి. యు ఫీల్ వెరీ కోల్డ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ, నీకు గుడికి పోవడం ఇష్టం లేదు, దేవుని వాక్యం వినడం ఇష్టం లేదు, ఒక పాట పాడడానికి మనసు రావడం లేదు, దేవుని కార్యాలంటే పెద్ద శ్రద్ధ లేనప్పుడు తప్పకుండా నీకు మరి జబ్బు పట్టిందన్నమాట. అందుకే యు హావ్ టు బికమ్ అలర్ట్. చూడండి, జాండీస్ రోగం వచ్చినోనికి ఆకలి ఉండదు. భోజనం అంటే ఎంత రుచికరమైన భోజనం పెట్టినా వద్దంటాడు, ఎందుకంటే జబ్బు వచ్చింది, లివర్కు జబ్బు సోకింది. అలాగే పాపము నిన్ను సోకినప్పుడు నీకు వీటి మీద ఆసక్తి ఉండదు. అప్పుడు నువ్వు అలర్ట్ అయిపోవాలి, అయ్యో నాశనానికి ఎగులుతున్నాను, పతనానికి దారి ఉంది ఇక నాకు, కాబట్టి నేను వెంటనే ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవుడు నాకు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి ఇస్తాడు. నేను అంటున్నాను కదా, రిస్టరేషన్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. యోవేల్ గ్రంథంలో ఉంది, నీ పంటను నాశనం చేసిన పురుగును కూడా నేనేం చేస్తాను, గద్దిస్తాను. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ పంటను పాడు చేసే పురుగును గద్దిస్తాను, నీ శరీరాన్ని పాడు చేసే రోగాన్ని గద్దిస్తాను, నీ కుటుంబాన్ని పాడు చేసే వ్యక్తిని నేను శిక్షిస్తాను. చూడండి, ఇట్స్ ఎ రియల్ బ్యాటిల్. అంటే ఈ పోరాటంలో దేవుడు నీ పక్షమందుండి నీకు విజయాన్ని ఇవ్వడం. అందుకే ఉపవాస ప్రార్థన జయ జీవితం అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. యూ వాంట్ విక్టరీ ఓవర్ యువర్ డిఫికల్టీస్ ఆర్ యువర్ కోల్డ్ బిహేవియర్ టువర్డ్స్ గాడ్లీనెస్. అంటే యువర్ వెరీ కూల్, నీలో ఆత్మలో తీవ్రత లేదు, ఆసక్తి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా ప్రకటన 2వ అధ్యాయంలో, మొదట నీకున్న ప్రేమ లేదు, చల్లారిపోయింది ప్రేమ. దేవుడు అంటే చల్లారిపోయింది. అది చాలా ప్రమాదం అండి. చల్లారిన వస్త్రాల మీదనే ఈగలు దోమలు వచ్చి వాళ్తాయి. అదే మండుతున్నావు అనుకో, బాగా ఈగరాదు, దోమరాదు, చీమరాదు, ఏది జోలికి రాదు. అందుకే ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు మండుతున్న పొదలాగా మారిపోతావు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు విల్ బికమ్ ఏ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్, హల్లెలూయా. ఇక నీ మీద ఏది వాలదు, ఏ చీకటి పనిచేయదు, ఏ మంత్రం పనిచేయదు. అమెరికా దేశంలో ఒక వృద్ధ స్త్రీ ఏం చేసేదంటే సాతాను ఆరాధించేదంట. అక్కడ అమెరికా దేశంలో నేను చదివినాను, పాశ్చాత్య దేశంలో చాలా మట్టుకు సాటన్ వర్షిప్ ఉందట, సాటన్ బైబిల్ ఉందట, సాటన్ పాస్టర్స్ ఉన్నారంట. ఎంత భయంకరం అండి, సాతాను యొక్క భయంకరమైన ఒక పిక్చర్ పెట్టి వాళ్ళు దాన్ని ఆరాధిస్తారు అనమాట. సాతాన్ చెప్పిన మాటలు వింటారని అందరికీ కీడు చేయాలి, అందరిని నాశనం చేయాలి, అందరిని శపించాలి, వీలైతే హత్యలు చేయాలి, ఇలావి అనమాట. సాతాను వెంబడించే వారు ఉన్నారాడు. ఇప్పుడు కూడా హ్యాలోవీన్ అని ఒక పండుగ చేసుకుంటారంట, భూతాల్లాగా తయారవుతారు, అందరిని భయపెట్టిస్తారు, వీధుల్లోకి ఎవరైనా రావాలంటే భయపడుతూ ఉంటారు. అదొక పెద్ద తమాషలాగా, ఇక్కడ హోలీ పండుగలాగా అదొక పండుగ అక్కడ అమెరికాలో. ఆ రోజు అంతా దయ్యాల వేషాలు వేసుకుని వీధుల్లో తిరుగుతారు, అద్దాలు బలగొడతారు, ధ్వంసం చేస్తారు, సాతాను యొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తారు.
అయితే ఒక వృద్ధ స్త్రీ, భయంకరమైన స్త్రీ అట, ఆమెకి ఏంటంటే ఆమె కొన్ని ఇండ్ల దగ్గర నిలబడి శపిస్తుందట, కొన్ని రాష్ట్రాలను శపించేస్తుందట, కొన్ని మరి అధికారంలో ఉండేవారిని శపించేస్తుంది. ఆమెకు ఒక శక్తి అనమాట, సాతాన్ శక్తి. ఆమె శపిస్తే శాపం అయిపోతుంది నిజంగానే, ఆమె కట్టి పవర్ ఉందన్నమాట. అయితే ఆమె 50,000 మంది పిల్లలు అనాథులు కావాలంటే అనాథులు అయిపోతారండి, 100,000 మంది విధవరాళ్ళుగా అయిపోవాలంటే అందరు భర్తలు చనిపోతారు, విధవరాలు అయిపోతారట. కొన్ని కుటుంబాలు విడిపోవాలంటే విడిపోతాయండి, కొన్ని యాక్సిడెంట్స్ కావాలి, కొన్ని 100,000 యాక్సిడెంట్స్ కావాలంటే యాక్సిడెంట్స్ అయిపోతాయండి, కొన్ని ఇండ్లు తగలబడిపోవాలంటే తగలబడిపోతా. అట్టి శక్తి గల సాతాను శక్తి గల ఒక వృద్ధ స్త్రీ. అయితే అమెరికా రాష్ట్రం అంతా, ప్రతి డిస్ట్రిక్ట్లో దాదాపు 50 పైగా ఉన్న రాష్ట్రాల్లో భయం వచ్చేసిందంట, ఈ స్త్రీ శపిస్తే శాపం అయిపోతుందని. అయితే ఒక రాష్ట్రంలో కొంతమంది విశ్వాసులు చేరుకొని అన్నారంట, సరే మేము ఈ స్త్రీ కొరకు మేము ఏం చేస్తాము, ప్రార్థన చేస్తాం. అందరు విశ్వాసులు కలిసి ఉపవసించి, ఇది జరిగిన సంగతి చెప్తున్నాను చరిత్రలో, ఉపవసించి ఆ పేద విశ్వాసులు అందరు కలిసి కట్టుగా ఆ స్త్రీ పేరు పెట్టి ప్రార్థన చేసినారండి. ఆ స్త్రీ ఎక్కడెక్కడ శపిస్తుందో అంత శాపాలు తగులుతుంది, కానీ ఇక్కడ ప్రార్థన చేసే గుంపు ఉన్న చోట ఆ డిస్ట్రిక్ట్ కూడా ఏమవుతలేదంట, అంటే ఇట్ ఇస్ కాపాడబడుతుంది అన్నమాట. వారు ఉన్న ప్రదేశం చాలా భద్రంగా దేవుడు కాపాడుతున్నాడు, ఎందుకంటే వీరు ఉపవసించి ప్రార్థన చేసి, పైగా ఆమె శపిస్తుంటే ఆ శాపం వెనకపోయి ఆమెకే తగులుతుందట, ఆమెకే తగులుతుంది, ఆమె ఇబ్బంది పడుతుందంట, ఆమెకు ఆ సాతాను ఆత్మతో ఆమె వివేచిస్తుందంట, వీరు నాకంటే బలవంతులు, వీళ్ళు నాకంటే బలవంతులు, వీళ్ళని నేను ఈ విధంగా ఓడించలేను, నేను ఓడించలేను. ఆమె ఈ ప్రదేశం పేరెత్తగానే పడిపోతుందట. అయ్యో ఇదేంటి అని చెప్పి ఆమె, వీడు ప్రార్థన ఎక్కువ చేస్తున్నారండి, దేవా ఆమెకు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నారండి, ఆమె ఎత్తులన్నీ మరి నిష్ఫలం చేయమని ప్రార్థిస్తున్నారు. ఆఖరికి ఈ విశ్వాసులు, ఆ దుష్ట స్త్రీ, ఆ సాతాను సేవకురాలు, సాతాను దురాత్మలతో నింపబడిన ఈ స్త్రీ, శాపవచనాలు పలికే స్త్రీ కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే, విశ్వాసులందరూ ఉపవసించి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేస్తుంటే ఆ స్త్రీ మొత్తానికి మారిపోయి మారు మనసు పొందిందట. దేవుని స్తోత్రం, ఆమె ఇప్పుడు గొప్ప సేవకురాలు అయిపోయి అందరిని ఆశీర్వదిస్తుందట. హల్లెలూయా. అంటే టోటల్ ఎవడైనా క్రీస్తునందు నీడలో వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించారు కనుక. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా చూడండి ఎన్ని కార్యాలు జరిగిపోతుంది. చాలామంది విశ్వాసులు చాలా నీరసించి మాట్లాడతారు కదా, ఏ మంత్రం నీ మీద పనిచేయదు, ఏ తంత్రం నీ మీద పనిచేయదు, మేము పైకి రావడానికి అసలు వీలు కావడం లేదండి, మేము పైకి రాకపోవడానికి ఒక కారణం ఉందండి, పలాని వారు మాకేం చేస్తున్నారండి, చేతబడి చేస్తున్నారండి, చేతబడి చేస్తున్నారు. ఆ చేతబడి నీకు తగలదు, ఏ కీడు నీకు తగలదు, ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు, నీకు హాని చేయటకు ఎవడు నీ మీదకి రాలేడు. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఇంతకుముందు నేను ఒక కార్యం విన్నాను, ఒక మంత్రగాడు మంత్రక్రియలు చేస్తున్నాడట, ఒక దైవజన్య మీద మంత్రక్రియలు చేస్తున్నాడు, చేస్తున్నాడు ఏదో ఆ దయ్యాలను పంపిస్తున్నాడు, ఆ దయ్యాలు పోతుంది, ఆ ఉపవాస ప్రార్థన చేసి దైవజన చుట్టూ అగ్ని మండుతూ ఉంది, ఈ దయ్యాలకే కనబడుతుందట. అయ్యా మేము పోలేము, వి కాంట్ గో అని, మేమేం ముట్టలేము, మేమేం చేయలేమంటే మళ్ళా ఇంకా రెట్టింపు శక్తి ఉన్న సాతానులను పంపిస్తే అవి కూడా రిటర్న్ వచ్చేస్తాయి, మేమేం చేయలేము. మళ్ళీ ఇంకా పవర్ఫుల్ దయ్యాలను పంపిస్తున్నాడు, అవి కూడా రిటర్న్ వచ్చేస్తున్నాడు, మేము పోలేము అక్కడ దైవజనం దగ్గర, మేము పోలేము. ప్రార్థన అక్కడ వలయంలాగుంది, అక్కడ మండుతుంది, అతని చుట్టూ అగ్ని మండుతూ, మేము పోలేము, మేమేం చేయలేమంటే బాగా విసిగిస్తుంటే ఈ దయ్యాలన్నీ మాటి మాటి మమ్మల్ని పంపుతున్నాడు, మాకు చేయలేమని వీని మీద పడి వీని ప్రాణం తీసేసినాడు. అందుకే మరి వాక్యం ఎంత సూటిగా చెప్తుంది కదా, ఆయన చెత్త వలే శత్రువులను ఏం చేస్తాడు, దహించి వేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విరోధుల గురించి బాధ ఉంటే వెంటనే వారి పేర్లు పెట్టి ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన, విరోధులు చావాలని ప్రార్థన చేయదు, వారి మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం. వాడు నాశనం కానీ, వాడు పడిపోవాలి, వాడిని కాలు విరగాలి, వాడు పడకే నువ్వే పడకెత్తావు, జాగ్రత్త. నీవు ప్రేమతో వారి కొరకు, వారి మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే పగ తీర్చడం ఎవరి పని అవుతుంది,
అందుకే మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. హల్లెలూయా. గివ్ రూమ్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు యుద్ధం ఆడతాడు, యుద్ధము యెహోవా. కాబట్టి నీవు దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరికి రావడం అనమాట ఉపవాస ప్రార్థన, డ్రాయింగ్ క్లోజర్ టు గాడ్. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. బా, దేవుడు ఉంటే ఇంకేంటండి? వాట్ విల్ యూ ల్యాక్ వెన్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ? దేవుడు లేకుంటే ఎంత భయంకరం, దేవుడు ఉంటే ఎంత ధన్యత. ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అనేకమైన మార్గాలు తెరుస్తాడు. సౌలు భక్తుడైన పౌలుగా మారినాడు. సౌలు కొరకు ఎవరైనా ఉపవాసం చేసినారా? సౌలు తల్లి చేసింది. నేను ఎప్పుడు అడుగుతాను, చాలామంది పెద్ద పెద్ద గొప్ప దైవజనుల వెనుక తల్లులు ఉంటారు ప్రార్థన చేసేవారు, ఈ సౌలు వెనుక ఎవరున్నారు ప్రార్థన చేసేవాళ్ళు? తప్పకుండా ఆనాడు ఆదిమ సంఘంలో ఉన్న ఆదిమ క్రైస్తవులు, హింసింపబడుతున్న క్రైస్తవులు అంగలార్చి ఉపవసించి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ప్రార్థన కారణంగానే సౌలు గొప్ప మహాదర్శనం పొంది, గొప్ప వెలుగు చూసి మరి ఆయన మారిపోయినాడు. అపొస్తల కార్యం 9:9లో 3 రోజులు ఉపవసించి కనుచూపు కూడా లేకుండా మరి ఆయన ఆయాంటి తగ్గింపు స్థితికి వచ్చినాడని మనం చూస్తున్నాం. అపొస్తలుడైన యాక్ట్స్ 9:9 చూడండి, ఏ విధంగా దేవుడు అతన్ని కొట్టినాడు, దేవుడు ఏ విధంగా సందర్శించినాడు. హౌ గాడ్ ఇంటర్వెండ్ ఇన్ హిజ్ లైఫ్. యాక్ట్స్ 9:9, అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను. ఆహారం లేదు, నీళ్లు లేదు. ఆహారం లేకుండా ఉంటామేమో కానీ నీళ్లు లేకుండా ఉండడం చాలా కష్టం కదా. ఆహారం లేకుండా మనము ఉపవసించగలం, కానీ నీరు లేకుండా కష్టం. ముఖ్యంగా ఈ ఎండాకాలం ఆహారం లేదని చెప్పి ఎన్ని గ్లాసులు ఎన్ని చెంబులు నీళ్లు తాగేస్తున్నావు కదా. కానీ ఇక్కడ సౌలు దేవుని దర్శనం పొందుకున్న తర్వాత 3 రోజులు చూపు లేదు, ఎందుకంటే మహా గొప్ప వెలుగు చూసినాడు కదా. హీ లాస్ట్ హిజ్ ఐ సైట్. తర్వాత ఆయనకు ఉపవాస ప్రార్థన శక్తి ఏం తెలియదు. ఆయనకు ఇలాగ బోధించే వాళ్ళు ఎవరున్నారు? ఆయనకు మీరంతా ధన్యులు కదా. ఆయనకేం తెలుసు ఉపవాస ప్రార్థన శక్తి ఏమి తెలియదు ఆయనకు. ఇట్ వాజ్ అ ఫోర్స్డ్ ఫాస్టింగ్. అంటే చూపు లేదు, ఆహారం పానం మీద ధ్యాస లేదు. అలాగూ అలాంటి స్థితిలో దేవుడు ఆయనను వదలకుండా అననీయ అనే ఒక దైవజనుని సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు. అందుమూలన సౌలు రక్షణ పొందుతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుతున్నాడు, సేవా పిలుపు కూడా పొందుతున్నాడు, అన్య జనులకు అపోస్తలుగా పంపబడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గ్రేట్ థింగ్స్ హ్యాపెన్, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యు ఆర్ అబ్స్టెయినింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫుడ్ అండ్ దెన్ డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్. కొన్ని కుటుంబాల్లో వివాహాలు కావడం లేదండి, మా పిల్లకు మనుషుల దగ్గర ఏడ్చి మీకేమిలా అవ్వండి, మనుషుల దగ్గర పోయి మా బిడ్డ వివాహం ఇంకా కాలేదంటే అవునా, నువ్వు అటు తిరిగినాక బుద్ధి లేదు మరి, ఎదిగిన ఆడపిల్లకు బిడ్డ వివాహం చేయకుండా ఈమె ఏం చేస్తుందట అంటారు. అమ్మో, మనుషులను నమ్మకండి. అందుకే గోడ మీద రాసి పెట్టినా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. పిల్లలు లేరండి, సంతానం లేదు. అయ్యో, సంతానం లేదా అండి? అలాగా దేవుడు ఇస్తాడండి అని చెప్పాలి కదా. తప్పకుండా దేవుడు ఇస్తాడండి అని చెప్పాలి. ఆనాడు సారా గర్భం తెరవలేదా, అన్న గర్భం తెరవలేదా, రిబ్కా గర్భం తెరవలేదా, రాహేలుకు సంతానం దేవుడు ఇవ్వలేదా, క్రొత్త నిబంధనలో మరియకు ఇవ్వలేదా, ఎలిజబెత్ గర్భం తెరవలేదా, అలా మాట్లాడాలి విశ్వాస. సంతానం లేదా ఆమె అడు తిరగని అంటారు, ఏం పాపం కట్టుకున్నారేమో, గొడ్రాలై కూసుంది ఏమి అంటారు. అందుకే మనుషుల దగ్గర నీ బాధలు చెప్పుకునేదా అంటే, అన్న ఆమె నేరుగా దేవుని మందిరానికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై ఆహారము మానేసి దేవదేవుని సన్నిధిలో ఆమె కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఇస్రాయేల్లోకి వెళ్ళిన గొప్ప ప్రవక్తకు తల్లిగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 5 గురిని కూడా దేవుడు సంతానంగా ఇచ్చినాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దాత అంటే, ఆయన ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ రిసోర్సెస్. ఆయనను వెతికిన వారు తప్పకుండా ఆయన శక్తిని కనుగొంటారు. తర్వాత
ఉపవాస ప్రార్థన అంటే నువ్వు పశ్చాత్తాపమైన హృదయం. నీ శరీరం తగ్గినప్పుడు వెంటనే నీకు పశ్చాత్తాపం వస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది. నేను అంటాను కదా, చాలా కంట్రోల్ చేయాలి ఆహారం. యు టు కంట్రోల్ యువర్ ఫుడ్. నీతిమంతుడు తనకు కలిగిన ఆహారంలో కొంత తీసి ఏం చేస్తాడంట, దరిద్రానికి ఇస్తాడంట. అంత తినాలి, దీక్ష ఊడ్చుకొని తినేసాను. ఇంకా ఏది పెట్టొద్దు, ఇంకా పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో ఉన్న మురుగాలు కానీ పేదవారి మీద శ్రద్ధ వద్దు. ఎక్కడ బాగుపడతారు మీరు? నాకు ఇంకా గుర్తుంది, నా తల్లి ప్రతిసారి అన్నం వండేటప్పుడు పిడికెలు బియ్యం తీసి ఒక సంచిలో వేసేది. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో నాకేం తెలియదు. ప్రతిసారి, ఎవ్రీ టైమ్ షీ కుక్స్ ఫుడ్ ఫర్ అస్, షీ యూజ్ టు టేక్ వన్, పిడికెలు తీసి వేసేదాను. ఆ సంచి నిండినప్పుడు తీసి పేదవారికి దానం చేసేది. ఆ దీవెన ఇప్పుడు మనం అందరం పొందుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత శ్రద్ధ గల స్త్రీ. అలాగే అంటే నీవు కొద్దిగా ఉన్నదానికి కొద్దిగా తక్కువ ఆహారం తిని, డాక్టర్స్ ఏమంటున్నారంటే నువ్వు కడుపు నిండా తిన్నావంటే పొట్టడి రోగాలు నీకు వస్తాయి తప్పకుండా అని అంటున్నారు. ఎందుకు కడుపు నిండా తింటే ఎందుకు రోగం వస్తుంది? నీకు కిడ్నీకి పని పెడుతున్నావు, పెద్ద పేగుకు పని, చిన్న పేగుకు పని, నీ జీర్ణ కోశాలకు పని, అన్నీ పని. ఓవర్ టైం చేయాలి. అది నన్ను అడిగితే రాత్రి చాలా తక్కువ తినాలి. నువ్వు సగటు తిన్నావంటే నీకు అసలు ఏ రోగం రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సగమే ప్లేట్లో సగం తిని ఇవా. ఎంతోమంది ఆహారం లేక అలవాటిస్తున్నారు. ఐ జస్ట్ గివ్ అప్ దిస్ హాఫ్ ఫుడ్. ఇన్స్టెడ్ ఐ విల్ డ్రా క్లోజ్ టు యూ, నీకు దగ్గరకు వచ్చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నీ శక్తిని నేను పుంజుకుంటానంటే తప్పకుండా లోకాన్ని తలకేసే శక్తి ఇస్తాడు దేవుని స్తోత్రం. అలానే లేదు, తిని 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 మళ్ళీ ఎంత ఆయాసము, కడుపు మీద చేతులు పెట్టుకొని అటు ఇటు ఇటు అటు తిరిగి ఎంత బాధ, ఎంత బాధ. కోపం వచ్చిందా మీకు? అవునా? అంటే తిండికి ఎంత శరీరం మీద ఎంత అధికారం ఉంది చూడండి. అంటే హౌ ఇట్ ట్రైస్ టు పుట్ డౌన్ ద స్పిరిట్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. అంటే నీ ఆత్మను అణిచివేయడానికి ఆ శరీరం చేసే పనులు చూడండి. అందుకే ఆత్మలో తీవ్రత పెరగాలంటే కొద్దిగా తక్కువ ఆహారం తీసుకోవాలి, కొద్ది పేదల మీద బీదల మీద శ్రద్ధ కలగాలి. యూ బికమ్ వెరీ హ్యాపీ. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తుంది. చూడండి, అందుకే యోబేల్ గ్రంథం ఒకసారి చేయండి, 752 పేజ్ నంబర్. ఇక్కడ ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి, మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపమైన హృదయంతో మీరు ప్రార్థన చేయండి. ఓ ఇంకా మీరు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. ఆశీర్వాదాల గురించి నేను వివరిస్తాను. యోబేల్ గ్రంథం 2వ అధ్యాయం మీరు ఒకసారి చేయండి, 12వ వచనం నేను చదువుతున్నా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పటి దాకా తిన్నారు, బాగా తిన్నారు, ఎవరికి ఇవ్వకుండా, మొత్తం మిగిలించకుండా. కొందరు స్త్రీలకు ఎన్ని రోగాలండి, ఎంత బరువు పెరిగిపోయినారంటే ఇక కూర్చోరాదు, లేవరాదు, నడవరాదు, వంగరాదు, పని చేయరాదు. ఏం లాభం? అడిషనల్ వెయిట్, డెడ్ వెయిట్ అనమాట. ఇంట్లో అందరూ ఆశ్రయించుకుంటారు. ఇక కొద్దిగా కూడా వయసు అయిన తర్వాత పిల్లలు కూడా లెక్క పెట్టారు. ఎందుకు ఆ బ్రతుకు? అందుకే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కమ్ టు మీ. ఎంత ప్రేమగల దేవుడు అండి. నాకు దేవుళ్ళు నచ్చిన స్వభావం ఏంటని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. ఎప్పుడు రమ్మంటాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు నా దగ్గర నాట్ అవైలబుల్, కెనాట్ మీట్ యూ, వెరీ బిజీ అని అంటానేమో, కానీ ఎప్పుడు అన్నాడు అలాగ మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ నెవర్ సేస్ ఐఎమ్ బిజీ, హీ నెవర్ సేస్ ఐఎమ్ నాట్ అవైలబుల్, హీ నెవర్ సేస్ ఐఎమ్ బియాండ్ రీచబుల్. ఎప్పుడు అన్నాడు మన ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇప్పుడైనా మీరేం చేయండి, ఉపవాసం, కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇట్స్ నాట్ టూ లేట్ టు బి గుడ్ అంటారు. నువ్వు మనసు మార్చుకోవడానికి ఎప్పుడు ఆలస్యం ఉండదు. ఎప్పుడైనా మనసు మార్చితే అదే మంచి సమయం. టర్న్ టు గాడ్, దేవుని యొద్దకు మరలుదాము రండి. అవును, ఇదే యెహోవా వాక్. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు,
అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. నేను చెప్పాను కదా పాత నిబంధనలో కట్టడ ఉపవాసించడం, ఇట్స్ ఎ కమాండ్. అది మరి లేవియా గ్రంథంలో మీరు చూస్తారు, ఇట్ వాజ్ ఏ అదొక కట్టడ అన్నమాట. వారు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ చూస్తున్నాము యోవేల్ గ్రంథంలో, మీరు ఎప్పుడైనా ఉపవసించి రండి దేవుని సన్నిధికి, మీరు దేవుని దయను పొందుకుంటారు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా వాత్సల్యత గలవాడు, అత్యంత కృపగలవాడు. ఆయన ఏం చేస్తాడంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉగ్రత నీ మీద నుండి తొలగిస్తాడు. చేయను ఉద్దేశించిన కీడు చేయక మానుకుంటాడు. కాబట్టి మీ వస్త్రాలు చింపుకోకండి. అక్కడ అలవాటు ఏంటంటే వస్త్రాలు చింపుకుంటాడు. రాజు కూడా తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రాన్ని చింపుకొని గోనె సంచి కట్టుకొని పట్ట కట్టుకుంటాడు. తల మీద బూడిద వేసుకుంటాడు. నేలను సాష్టాంగ పడతాడు. అంటే వాక్యంలో మరి ఎంత చక్కగా రాసినారు, వస్త్రాలు చింపుకుంటే లాభం లేదు. నువ్వేం చింపుకోవాలి? హృదయాన్నే చింపుకోవాలి. హృదయం చింపుకో, దేవునితో తిరుగు. అహంకారంతో గర్వంతో నాకంటే మించిన వారు లేరని, దేవుడిచ్చినవన్నీ అనుభవించి మనస్సు మధించి దేవుని మర్చిపోయి దేవుని దూరం అయిపోయి చెయ్యరాని హేయ కార్యాలన్నీ చేస్తూ కీడులో పడి దేవుని శాపం, దేవుని ఉగ్రత, శిక్ష భరించలేని. కాబట్టి ఇప్పుడైనా మీరు ఉపవసించి దేవుని తట్టు తిరగండి. దేవుడు దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు, కరుణగల దేవుడు. ఆయన మీ మీదున్న తన కోపాన్ని ఏం చేస్తాడు? మానుకుంటాడు. చేయనుద్దేశించిన కీడు చేయక మానుకుంటాడు. మీ వస్త్రాలు కాదు, మీరు చింపుకోవాల్సింది మీ హృదయాన్ని. అందుకే పశ్చాత్తాపమైన హృదయం దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహించను, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? బా, దేవుడు నిన్ను దీవించడని ఎవరు చెప్పగలరు? తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని యొద్దకు రావాలి. కమ్ టు గాడ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది, కమ్ టు గాడ్. దేవుని తట్టు తిరుగు. నీకు సమస్య ఏంటి? దేవునికి చెప్పు. దేవుని సన్నిధిలో మోకరించు, ఉపవసించు, ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉందండి, 8వ వచనం 9వ వచనం చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోనండి. చేతులు క్రియలను సూచిస్తుంది, యాక్షన్స్. మీ చేతులను శుభ్రం చేసుకోనండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. రెండు తలంపులు, గుడికి పోవాలనా, సినిమాకి పోవాలనా, దేవునికి ఇవ్వాలనా, మింగాలనా, పేదలు కటాక్షించాలా, ఇది కూడా సమకూర్చుకోవాలనా, వెనకేసుకోవాలనా, మరి ఇప్పుడు దేవుని వాక్యం వినాలనా, సినిమా పాటలు వినాలనా, రెండు తలంపుల మధ్య మీరు తడబడుతున్నారు. మీకు ఏక మనసు కావాలి, ఏక దృష్టి కావాలి, ఏక తాత్పర్యం కావాలి. బికాస్ గాడ్ నీడ్స్ అన్డివైడెడ్ అటెన్షన్. నేను అది కనుక్కున్నాను నా భక్తి జీవితంలో. చాలా సంవత్సరాలు అనుకున్నాను అది ఇది, కొద్ది లోకం కొద్ది భక్తి, అది ఇది ఉండాలి, అది ఇది చెల్లదని నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా గొప్ప కార్యం నేర్చుకున్నాను కదా అబ్బా. అది ఇది చెల్లదు, ఒకటే చెల్లుతుంది, ఆయన మీద ఏకాగ్రత. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు, దేవా నాకు ఏకదృష్టి కలగజేయి. అదేది చెల్లదు. అందుకే అంటున్నాడు, నీవు చేతులను హృదయాన్ని పరిశుద్ధపరచుకో, వ్యాకులపడు, దుఃఖపడు, ఏడు, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. ఉపవాసం అంటేనే తగ్గించుకోవడం. ఏంటి ఏడవమంటున్నాడేంటి, దుఃఖించమంటున్నాడేంటి, చింతపడమన్నాడు, చింతించొద్దన్నాడు కదా. అసలు దేని గురించి చింతించొద్దని వాక్యంలో అంటే చింతపడమని? విశ్వాసులు దేని గురించి చింతించే అవసరం లేదు. పాపం చేస్తే చింతించాలి, పాపం చేసిన వాడు ఏడవాలి, పాపం చేసిన వాడు పశ్చాత్తాపడాలి, పాపం చేసేవాడు తన హృదయాన్ని ఏం చేయాలి? చింపుకోవాలి. చేతులను ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. హృదయాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఎక్కడ లభిస్తుంది? దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు.
హల్లెలూయా. చూడండి, గుడికి రమ్మంటే మరి చాలా అలసట. అసలు దేవుని సన్నిధికి మీరు పరిగెత్తుకొని రావాలి. ఎన్నెన్నో ఆలయాలు వడగొడుతున్నారు, కాపర్లను చంపుతున్నారు, గుడి కరువు అయిపోతుంది, మందిరం కరువు అవుతుంది, వాక్యం కరువు అవుతుంది. అది ముందే ఆమోసు పత్రికలో ప్రవచించినాడు ప్రవక్త, ఇక మీద ఉన్న కరువు ధాన్యం కొరకు కాదు, దేవుని వాక్యం కొరకు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం, ఆ సముద్రం నుండి ఈ సముద్రం పరిగెత్తారట. వాక్యం కావాలి, వాక్యం కావాలి. వాక్యం ఇప్పుడు ఎక్కువైపోయిందని మీరు అనుకుంటారు, కానీ వాక్యం కరువు అయ్యే రోజులు వస్తుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే పరిగెత్తుకోవాలి దేవుని సన్నిధి. దేవుడు ఏం మాట్లాడతాడు? వాట్ విల్ గాడ్ స్పీక్ టు? మన ప్రవర్తన ఎలా చక్క చేసుకోవాలి? ఏ ఆశీర్వాదం దేవుడు నా కొరకు దాచించినాడు? అడ్డుగా ఉన్న పాపాన్ని నేను తొలగించుకోవాలి అని మరి పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ దిన వృత్తాంతులు 7:14 ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు నడవడికను విడిచిపెట్టి వారు నా తట్టు తిరిగినేడల తప్పకుండా నేను వారిని క్షమిస్తాను. 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ హీల్ యూ. నీకు ఏదైనా రోగం ఉందా? డాక్టర్స్ చేతులు ఎత్తేసినారా? మర్చిపోకండి, ఆయన స్వభావాల్లో చాలా ప్రాముఖ్యమైన స్వభావం ఆయన స్వస్థపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్స్కు వీలుగా అంది, ఆయనకు వీలైతుంది. హీ కెన్ హీల్ యూ. ఐఎమ్ సో గ్లాడ్. 1000 గుణాలు యేసుప్రభు లక్షణాలు, 1000 నామాలనే నేను మరి మీకు చిన్న పుస్తకంలో అందించాను. దాని ప్రసంగాలు కూడా బుక్ స్టాల్లో ఉంది. స్వస్థపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నీకు జబ్బు ఉన్నప్పుడు నువ్వు ఉపవాసించి ప్రార్థన చేయి. దేవుని కనికరం నీ మీద ఉంటుంది. దేవుడు పరమ వైద్యుడు. ఆయన డాక్టర్లకు మరుగైన రోగాన్ని కూడా బాగు చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరికీ మనం ప్రార్థన చేయాలి. ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు వారిని ముట్టి బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా కార్య సాధన కొరకు నీకు విజయం కావాలంటే తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. నెహెమియా గ్రంథం చూడండి, 1:3 చదువుతాను. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. వారు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. చూడండి, బిగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏదో వినకూడని వార్త విన్నావు, ఏదో కార్యము జరగకూడని నీ కుటుంబంలో జరిగిపోయింది, నీ ఉద్యోగ జీవితంలో జరిగిపోయింది, అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు తల కొట్టుకోవాలనా, గుండె బాదుకోవాలనా, పల్టీలు కొట్టుకోవాలనా, పోయి బంధువుల దగ్గర పోయి ఏడవాలనా, ఏం చేయాలి? నెహెమ్యా ఏం చేస్తున్నాడు చూడండి. యెరూషలేము గోడలు కూలిపోయినాయి, శత్రువులు మీదకి వచ్చినారు, దేవుని ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా, మంచి స్థానం అండి రాజు దగ్గర, ఈజ్ అ కప్బేరర్, రాజు దగ్గర ఉండేవాడు నెహెమ్యా. ఆయన జీతం ఎంతనో మనకు తెలియదు, మంచి రిచ్ పొజిషన్. ఆయన ఏడ్చే పని అయింది ఆయనకు. ఆయన ఈ వార్త విని, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. అంతే, హీ క్రైడ్ అన్ టు గాడ్, హీ ఫాస్టెడ్ అండ్ ప్రేయర్. హీ కుడ్ డూ సంథింగ్ అన్ఇమాజినబుల్. ఎవ్వరు ఊహించని రీతిలో 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంపాసిబుల్ టాస్క్. నీకు వీలుగాని కార్యాలు, విజయాలు సాధించాలి. నీ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సేవా జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ పెద్ద పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాలంటే నువ్వు ఉపవసించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు నీ పక్షమందు దేవుడు ఉండి ఆ కార్యాన్ని ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి నేర్చుకుబడితే ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభా,
గొప్ప దేవుడు నాయన నీ పాదములకు స్తోత్రం. మేము మమ్మల్ని మేము తగ్గించుకొని సన్నిధిలో ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు మాకు విజయం ఇచ్చే దేవుడు అవుతాను. పాములను తేళ్లను త్రొక్కడానికి మీకు అధికారం ఇచ్చి ఉన్నానన్నావు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి క్రింద పడుట నేను చూచి తిని అంటున్నాడు. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానన్నావు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్నావు. అవును తండ్రి, ఎప్పుడు బిక్కు బిక్కుమంటూ బ్రతకడం కాదు నీ చిత్తం. సింహములి ధైర్యము ఉపవాస ప్రార్థన వల్లనే కలుగుతుంది కనుక నీకు స్తోత్రం. అవును ప్రభు, మా హృదయాలను మేము చింపుకోవాలి, వస్త్రాలను కాదు. మా హృదయంలో పశ్చాత్తాపమైన హృదయం కావాలి నాయన. మా పాపమును మేము ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి నాయన. హల్లెలూయా. పాపమును లక్ష్యం చేస్తే మా మొరను వినవు నాయన. ఆయన పవిత్రమైన హృదయంతో శుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి. మా హృదయాలను మేము పరిశుద్ధపరచుకోవాలి, మా చేతులను పవిత్రపరచుకోవాలి నాయన. నాయన మీ సన్నిధికి మేము రావాలి. అవును, మా పాపాలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు నువ్వు తప్పకుండా మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తావు తండ్రి. మేము నష్టపోయినవన్నీ తిరిగి సమకూరుస్తాం. పురుగు తిన్న పంటను మాకు తిరిగి ఇస్తానన్నావు. మా పంటను తిరిగేసే పురుగును గద్దేస్తానని సెలవిచ్చిన దేవ, గొప్ప కార్యాలు చేస్తానన్నావు. ఊహించని రీతిగా ఆశీర్వదిస్తానన్నావు. ఉపవాస ప్రార్థన శక్తి గురించి మాకు ఇంకా ఇంకా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, నెహెమ్యా ఉపవసించి దుఃఖించి తన ప్రజలు ఎంత నష్టపోతున్నారో వారి గురించి విలపించి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులను అణగొట్టినవు నాయన. అవును, గొప్ప కార్యం 52 రోజుల్లో ఏ మానవుడు చేయలేని కార్యం చేసేసినాడు. దేవుడు మా పక్షమందు ఉంటాడని మేము నేర్చుకున్నాం. అవును తండ్రి, హల్లెలూయా. అవును, పగ తీర్చట నీ పని నాయన. శత్రువుల గురించి ఉన్న ప్రార్థన మేము చేయాలి. మా శత్రువుల గురించి ప్రార్థించినప్పుడు చెత్తవల్లి దహించి వేస్తావు తండ్రి. నీ ఉగ్రత మేము చోటు ఇవ్వాలి ప్రభువా. పగ తీర్చిన నీ పని ప్రభువా. వారి కొరకు కూడా, వారి మార్మన్స్ కొరకు కూడా ప్రార్థించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారిని కూడా ప్రేమించే పరిశుద్ధాత్మ బలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ రోగం నీకు రాని అని అన్నావు ప్రభువా. ఐగుప్తులకు వచ్చిన ఏ రోగం నీకు రాదన్నావు తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవ. అవును తండ్రి, ఎన్నెన్నో ఇబ్బందులతో మనుషులు బాధపడుతున్నారు నీ ప్రజలు. ఎన్నెన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ప్రభువా. ఇంత భయంకరమైన దినాల్లో మేమున్నాం. ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు మంట వల్ల మేము మారిపోతాం నాయనా. ఏ రోగం మాకు సోకదు నాయనా నీకు స్తోత్రం. ప్రతిది కూడా కాలిపోతుంది కనుక నీకు వందనాలు తండ్రి. ఏ మంత్రక్రియ పనిచేయదు ప్రభువా. ఏ చీకటి మమ్మల్ని ఆవరించదు తండ్రి. ఏ దుష్టశక్తి పనిచేయదు ప్రభువా. ఏ సాతాను మా మీద జయం పొందడు నాయన. అవును, అపవాది క్రియలను లయపరచడానికే నువ్వు మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చినావు. యేసు నామములని ప్రజల్లో ఈ ఉపవాస ప్రార్థన శక్తి మహిమను బయలుపరచమని ప్రార్థన చేస్తున్నా ఇంత మైటీని. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో విచారాలు పెట్టుకొని కృంగిపోకుండా నాయన నీ కొరకు ఎదురు చూచువారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు పక్షిరాజుల వలె అన్నావు. అట్టి బలాన్ని శక్తిని మరి నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. రక్షణ లేకుండా ఎంతమంది ప్రతి దినము నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. అట్టి వారి కొరకు తండ్రి నెహెమ్యా వలె మాకు ప్రార్థన ఉపవాస ప్రార్థన శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ఎస్తేర్ వలె ప్రార్థించడానికి సహాయం దయచే. తన పనికెత్తులతో కలిసి 3 రోజులు పోషించి ప్రార్థించినప్పుడు యూదా ప్రజలందరినీ నువ్వు రక్షించినావు తండ్రి. చట్టమే మార్చేసి వేసినావు. రాజుకు దయ పుట్టింది నాయన. నెహెమ్యా కూడా దాన్ని రాజు దయను సంపాదించుకున్నాడు. ఎస్తేరు రాజు దయను సంపాదించుకుంది ఉపవాస ప్రార్థన ద్వారా. అవును తండ్రి, ముఖ్యంగా నీ దయను మేము సంపాదించుకుంటాం తండ్రి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన మహిమను ఇంకా మాకు బయలుపరచమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించండి. టీవీ ద్వారా విన్న వారిని కూడా వారి కుటుంబాలకు నీ క్షేమము దయచేయండి. వారికి కూడా ఉపవాస ప్రార్థన శక్తిని బయలుపరచమని, మా దేశాన్ని దీవించండి, రక్షణ కలుగజేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనగా
దశమా భ